హేమచంద్ర శ్రావణ భార్గవి ఇద్దరూ సింగర్స్ వీళ్ళ మధ్య ప్రేమకు వయసు పద్నాలుగు సంవత్సరాలు పెళ్లి చెరికి పదమూడు సంవత్సరాలు అయిపోయింది అయితే వీరిద్దరూ ప్రస్తుతం కలిసి ఉంటున్నారా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు ఆ మధ్యన ఇద్దరూ విడిపోయారు అనే వార్తలు జోరుగా వస్తే ఇద్దరు రోమాన్స్ అని కొట్టి పారేశారు కానీ ప్రస్తుతం ఒక సంవత్సరం అయ్యి ఉంటుంది వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టి ఇద్దరికీ ఎన్నో కామెంట్స్ మీ ఇద్దరూ కలిసి ఉంటున్నారా అని కానీ ఇద్దరు ప్రస్తుతం సమాధానం ఇవ్వడం లేదు అయితే వారి ప్రస్తుత రిలేషన్ ఏంటి వీళ్ళ ప్రేమ పెళ్లి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అది రెండు వేల తొమ్మిది ఆ రోజు ఉగాది శ్రావణ భార్గవి హేమచంద్ర ఇంటికి మొదటిసారి వెళ్ళింది మొదటిసారి శ్రావణ భార్గవిని చూసిన హేమచంద్ర మొదటి చూపులోనే ఆమెను ప్రేమించాడు అప్పుడే రైట్ సినిమాలో ఒక పాటకి కొత్త వాయిస్ కావాలని హేమచంద్ర చాలా మందిని చేసి ఫైనల్గా శ్రావణ భార్గవి వాయిస్ విని మొహం చూడకుండా ఆమెను ఓకే చేశాడు హేమచంద్ర ఇంట్లోనే రికార్డింగ్ స్టూడియో ఉండడంతో అలా శ్రావణ పార్గివి హేమచంద్ర ఇంటికి వెళ్ళింది హేమచంద్రకు శ్రావణి పార్గివీ మీద ఇష్టం ఉన్న విషయం శ్రావణ వార్వి కూడా అర్థమయ్యింది అలా ఇద్దరు మెసేజెస్ చేసుకునేవారు మొత్తానికి హేమచంద్ర తన ప్రేమని శ్రావణ పార్గివి చెప్పాడు దానికి ఆమె ఒప్పుకుంది అలా వాళ్ళ ప్రేమ మొదలయ్యింది ఆ తర్వాత ఇంట్లో ఒప్పించి ఈ జంట రెండు వేల పన్నెండు డిసెంబర్ తొమ్మిదిన ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు పెళ్ళైన తర్వాత ఎక్కువ టీవీ షోస్కి వస్తూ ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు ఈ చెంటను చూసిన అభిమానులు ద క్యూటెస్ట్ పేర్ అని కూడా అనేవారు ఈ చెంట ప్రేమకు ప్రతిరూపంగా రెండు వేల పదహారు జులై రెండున ఒక పాప కూడా పుట్టింది ఆమె పేరు షికార అయితే సోషల్ మీడియాలో వీరిద్దరూ కూడా తమ బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ ఉండేవారు అలాంటిది ఒక సంవత్సరం నాడు నుంచి ఇద్దరూ కలిసి ఒక ఫోటోని కూడా షేర్ చేయలేదు అంతేకాదు ఒకరి బర్త్డేకి మరొకరు విష్ కూడా చేసుకోలేదు ఆఖరికి వాళ్ళ పెళ్లి రోజును కూడా ఇద్దరు ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకోలేదు మొన్న ఈ మధ్యనే తన కూతురు షికారా బర్త్డేని శ్రావణ భార్గవి సెలబ్రేట్ చేశారు కానీ అక్కడ హేమచంద్ర లేరు ఇద్దరు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూనే ఉంటారు కానీ ఒకరిని మరొకరు ప్రమోట్ చేసుకోవడం లేదు భార్గవి రోజు ఏం తింటున్నారు అంటూ స్టోరీస్ పెడుతూనే ఉంటారు అలాంటిది పెళ్లి రోజులకు రోజులకు ఎందుకు విషస్ చేసుకోవడం లేదు అంటూ అభిమానులు అడుగుతూనే ఉన్నారు అయినా సమాధానం చెప్పడం లేదు ఈ జంట ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వీరు విడిపోయారు అనే అనిపిస్తుంది కానీ వార్తలపై స్పందించడం లేదు ఇద్దరు పొగ లేనిదే నిప్పు రాదు అని అందరూ అంటారు మరి వీరిద్దరూ ఈ వార్తలపై స్పందించకపోతే అందరూ నిజమనే అనుకుంటారు మరి ఈ వార్తలపై జంట ఎప్పుడు స్పందిస్తారో చూడాలి అలాగే వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్